చెప్పి ఇలా కొండలలో రాయడం ఎందుకు అని చెప్పేసి లోపల బిలంలో స్వామివారికి కాలజ్ఞానం రాసుకోమని చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైట్ మ్యాన్ శివ బ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకు మరొక హిస్టారికల్ ప్లేస్ను తీసుకురావడం జరిగిందనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, లేదంటే ఏదైనా పురాతనమైనటువంటి ప్లేస్కి వెళ్ళినా ఏం చేస్తారంటే, ఒక ముక్కు ముక్కి ఒక టెంకాయ కొట్టి వచ్చేస్తారన్నమాట. అక్కడ ఉన్నటువంటి చరిత్రను గురించి తెలుసుకోవడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళకు తెలుసుకునే సోర్స్ ఉండవన్నమాట. సో అలాంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు మరియు హిస్టారికల్ ప్లేసెస్ గురించి మీకు తెలియజెప్పడం కోసం మేము చేసే ప్రయత్నమే మా హైట్ మ్యాన్ శివ బ్లాగ్స్ అన్నమాట. దయచేసి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ను, మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే 10 మందికి తెలియడం కోసం షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం, రండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము బనగానపల్లె మండలము, బనగానపల్లె గ్రామము, నంద్యాల జిల్లాలోని నేలమఠంలో ఉన్నామన్నమాట. ఇక్కడ నేలమఠంకు ఉన్నటువంటి చిన్న చరిత్ర ఉంది, అది సింపుల్గా చెప్తాను, వినండి. మనకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తెలుసు కదా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు యుక్త వయసులో ఉన్నప్పుడు బనగానపల్లిలో శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంట్లో ఆవులను కాసుకుంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాసేవారన్నమాట. అలా కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమాంబ గారికి ఆయన యొక్క మహిమలు తెలుసుకొని ఇలా కొండలలో రాయడం ఎందుకు అని చెప్పేసి గరిమిరెడ్డి అచ్చమాంబ గారి యొక్క భర్తగారు అయినటువంటి వెంకట్రెడ్డి గారికి తెలియజేయడంతో వెంకట్రెడ్డి గారు ఇక్కడ బనగానపల్లి నవాబు గారితో చెప్పి స్వామివారికి ఇక్కడ నేలమఠం అనేది ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి లోపల బిలంలో స్వామివారికి కాలజ్ఞానం రాసుకోమని చెప్పడం జరుగుతుంది. అలా స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు స్వామివారికి అనేక మంది భక్తులు మరియు శిష్యులు తయారవుతారన్నమాట. అలా స్వామివారు ఇక్కడే కాలజ్ఞానం రాసేవారన్నమాట. అలా కాలజ్ఞానం ఇక్కడ 23 సంవత్సరాలు రాసిన తర్వాత స్వామివారు తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని మరియు కాలజ్ఞానం యొక్క విశేషాలను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి దేశాటన కోసం బయలుదేరతామని చెప్పేసి స్వామివారి యొక్క శిష్యులకు తెలియజేయడం జరుగుతుంది. శిష్యులు ఏం చెప్తారంటే, స్వామి, ఇన్ని సంవత్సరాలు మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మేమేమైపోవాలి అని చెప్పడంతో స్వామివారు ఇక్కడే ఒక లింగాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరి స్వామివారు అనేక ప్లేసులలో స్వామివారి యొక్క కాలజ్ఞానం గురించి తెలియజేస్తారన్నమాట. మనం గుడిని చూస్తూ మరిన్ని విశేషాలు తెలియజేద్దాం, రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గుడి లోపలికి చేరుకున్నామన్నమాట. మీరు చూస్తారు కదా వెనక, ఇదంతా కూడా ఒకప్పుడు వెంకటరెడ్డి గారు మరియు ఇక్కడ నవాబు గారు, అచ్చమ్మ గారు కలిసి నేలం అంటే భూమిలో ఏర్పాటు చేసినటువంటి మఠం అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు మోడలింగ్ చేశారన్నమాట, పైన కనపడుతుంది. కానీ లోపలికి దిగే మార్గం కూడా ఇప్పటికీ స్వామివారు ధ్యానం చేసుకుంటూ కాలజ్ఞానం రాసిన ప్రదేశం అలాగే ఉంది. వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచే స్వామివారి నేలమఠం స్టార్ట్ అవుతుంది అన్నమాట. రండి, కిందికి వెళ్ళి చూద్దాం స్వామివారి రాసే ప్రదేశం. మనం ఇక్కడ చూడొచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఆయన ఇదే ఆసనంలో కూర్చొని కాలజ్ఞానం రాసేవారు అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఆ ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్ లో ఒకప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ధ్యానం చేసుకుంటూ ఆసనంలో కూర్చొని కాలజ్ఞానం రాసేవారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే ప్లేస్ అన్నమాట. మొత్తం కూడా మనకు నేల నుంచి దాదాపు 5 అడుగుల కిందికి ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఈ ప్రదేశాన్ని నేలమఠం అంటారు అన్నమాట. ఇప్పుడు ఏమంటే, ఈ టైల్స్ మొత్తం ఈ చుట్టూ అరేంజ్మెంట్ చేసేసరికి మనకు మోడలింగ్ చేసిన అది కనపచ్చాలి. కాకపోతే ఒకప్పుడు ఒక గుహలా ఉంది అన్నమాట ఈ ప్రాంతం అంతా. రండి మనం చూడొచ్చు ప్లేస్ అంతా. అలాగే మీరు ఒకసారి చూసుకుంటే మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూడొచ్చు.
మీరు చూస్తున్నారు కదా, మీరు చూసే ఈ చిత్రపటమే విగ్రహమే స్వామివారి రూపం అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది అసలైన రూపం. ఇంతవరకు ఎవరు చూపించినటువంటి స్వామివారిని మేము చూపించలేందుకు చాలా గర్వపడుతున్నాం అనమాట. దయచేసి అందరూ అర్థం చేసుకొని చుట్టూ కూడా స్వామివారికి నాగబంధనంతో ఉన్నటువంటి వాకిళ్ళను ఏర్పాటు చేశారనమాట. పక్కనే తలుపులకు ఇప్పుడు మనం ఉన్నది శ్రీ కాళికమ్మదేవి వారి సన్నిధి అనమాట. చూడొచ్చు స్వామి అమ్మవారిని కూడా. ఇప్పుడు మీరు చూసేది స్వామివారి ఊయల అనమాట. స్వామివారు ఆశ్రమంలో ఉన్నప్పుడు స్వామివారి శిష్యులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఊయల. అలాగే ఇక్కడ స్వామివారి రూపాయలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే కొంచెం స్వామివారి పాదరక్షలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. చూడవచ్చు అనమాట స్వామివారు ధ్యానం చేసే చోట ఏర్పాటు చేసినటువంటి స్తంభాలు అనమాట. సో ఫ్రెండ్స్, స్వామివారు ధ్యానం చేస్తూ కాలజ్ఞానం రాసినటువంటి నీలమఠాన్ని లోపల వచ్చారు కదా. ఇప్పుడు మనం గుడి ప్రాంగణం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని విశేషాలు కూడా తెలియజేద్దాం. రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడి ప్రాంగణం చూద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లింగాన్ని వచ్చేసి పంచముఖ శివలింగం అంటారన్నమాట. ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక విశేషం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పంచముఖ శివలింగం మరెక్కడా లేదనమాట. కేవలం నేలమఠంలో ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు 5 ముఖాలు ఉంటాయి లింగానికి. చుట్టూ లింగం చూద్దాం. పంచముఖ లింగం అనమాట. 5 ముఖాలు ఉంటాయి చుట్టూ కూడా. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ తులసికోట సమాధి అనమాట. శ్రీ గరిమిరెడ్డి అచ్చమామ గారు మరియు వెంకటరెడ్డి గారి కుమారుడు ఉంటారు కదా, ఆయన కంటి చూపు లేకపోతే స్వామివారే తన మహిమతో కంటి చూపు తెప్పించడం జరుగుతుంది. అక్కడ అచ్చమామ గారి కుమారుడు కాలం ఎదిగిపోయిన తర్వాత ఆయన సమాధిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మీరు చూస్తుండేది ఇప్పుడు శ్రీ అచ్చమాంబ గారి కుమారుడి యొక్క సమాధి అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిగబోయే ఈ నేలంలో స్వామివారికి మొదటి శిష్యుడైనటువంటి శ్రీ అన్నాంజేయ గారి జీవసమాధి ఇక్కడ ఉంది అనమాట. స్వామివారికి ప్రథమ శిష్యుడు అలాగే ఇష్టమైన శిష్యుడు అనమాట సిద్ధప్ప గారి తర్వాత. ఇక్కడే ఆయన జీవ సమాధిని కూడా ఏర్పాటు చేశారు. రండి చూద్దాము. జాగ్రత్త. మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నాంజయ్య గారి జీవ సమాధి అనమాట. ఇక్కడే విఘ్నేశ్వర స్వామివారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు స్వామివారిని కూడా. వినాయకుడు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది నాగులు అనమాట. ఒకప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఒక
ikada putta undedannamata kalakramena putta karigi poga ayana gnapakartham ikada nagunu erpadu chesaru manam ikada chudochu నాగనక మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టును వచ్చేసి బిలోమ్ చెట్టు అంటారు అన్నమాట శివుడికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి చెట్టు కార్తీక మాసంలో ఈ చెట్టు ఆకులతో దీపాలు వెలిగించి మనం కోరుకున్న కోరికలు నెరవేర్తాయని చెప్పేసి పురాణాల్లో కూడా రాయడం జరిగింది అలాగే ఈ చెట్టుకు ఉన్నటువంటి మరొక విశేషత ఏంటంటే మనం దగ్గర ఈ చెట్టుకు ఉన్నటువంటి మరొక విశిష్టత ఏంటంటే మనం ఏ చెట్టుకు చూసుకున్నా కూడా కొమ్మ నుంచి ఒక ఆకు రావడం జరుగుతుంది ఈ చెట్టు స్పెషాలిటీ ఏందంటే ప్రతి కొమ్మకు కూడా మూడు ఆకులు ఉంటాయన్నమాట ఇట్లా మనం చూస్తాం కదా ఇట్లా ప్రతి ఆకు నుంచి మూడు ఆకులు రావడం జరుగుతుంది అన్నమాట ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నేలమఠంలో స్వామివారి యొక్క గర్భగుడి వెనుకున్నాం అన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు గర్భగుడి మీకు ఎత్తున్నట్టు కనపడతా కదా కానీ స్వామివారికి ఒకప్పుడు వెంకటరెడ్డి గారు మరియు అచ్చమ్మ గారు ఇక్కడ ఇట్లా బిలం అన్నమాట ఆ నేల నుంచి దాదాపు 5 నుంచి 10 అడుగుల లోపల ఏర్పాటు చేశారు అన్నమాట స్వామివారికి బయట నుంచి ఇలా కనపడతా అన్నమాట గర్భగుడి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది బ్రహ్మం గారు 23 సంవత్సరాలు ఒక భూమిలో నిర్మించినటువంటి గుడిలో ఆయన కాలజ్ఞానం రాసినటువంటి చోటు అలాగే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన యొక్క శిష్యులు ఈ మన గుడిని ఇంకా డెవలప్ చేసుకున్నారన్నమాట సో ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేశారంటే ఇంకా ఎక్కువ మందికి ఛానల్ బూస్టప్ అవ్వడానికి ఉంటుందన్నమాట మన వీడియో సో ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం మీ సపోర్ట్ అయితే మాకు కావాలన్నమాట సో అంతవరకు బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ బై